सोना पटकना मुद्दे बैठो सोना पट्टा ले मन आंटो पट्टा ले पट्टे को मुद्दे पड़ता ना पट्टा ले पट्टे को सोना पट्टे का ना अयो सोना पट्टे को पापा पट्टा ले క్షమించమని అడగడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి కల్పించిన ఇలాంటి కొడుకుని కన్నందుకు క్షమించండి కొడుకులు పుట్టలేదని బాధపడే కన్నా ఇలాంటి కొడుకు పుట్టాడే అని బాధపడే నన్ను చూసి జాలిపడి క్షమించండి సార్ సిగరెట్ గాలిస్తే మూతి మీద వాత పెట్టామని బెదిరించొచ్చు దొంగతనం చేస్తే చేతులు విరగొట్టొచ్చు ఎందుకు చేశావని అడగడానికి కూడా సిగ్గుపడే వెలహపం చేశాక మనం ఏం చేయగలం मूति मेद मूड वेंट्रुकल मलवगाने अम्मायल मेद बोजुवडे इलांटि नीचोल्ले आगंडि एंदुकंडि इला वेसि पडतारु वाळ्ळु एदैना अगायचि चेसुकुंटे मेमु अगायचलु आत्महत्यलु चेसुकोंडि चच्चिपोडानिकि सिग्गुतो चितिकिपोडानिकि मेमे तप्पु चेयलेदु प्रेमिंचुकुन्नां सुवर्ण नाकु नच्चिंदि सुवर्णकि नेनु नच्चानु काबट्टि कलिसि तिरिगां प्रेमिंचुकुंटेने ओप्पुकोनि मीरु మా పెళ్లి ఖచ్చితంగా చేయరని తెలుసా ఇలా చేసాం చేస్తారా ఇలాగూ చేస్తారు రే పిల్లాని కూడా గాని మా చేతుల్లో పెడతారు అమ్మ నాన్నలతో ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలరా ఇలా నిలబడాల్సి వచ్చినదికే చావాలనుకోవాలి చావడానికి మేము పిరికి వాళ్ళం కాదు ప్రేమించుకున్న వాళ్ళం మీ నుంచి పారిపోయో లేచిపోయో మీ పరువు తీయం yes మీరు మా ఇద్దరికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తాం చంపితే చస్తాం గాని మేమే గెలుస్తాం चंडाल दरिद्रा दुर्मार्गम अन्यायं चीप నీ పెళ్ళికి దండల కచ్చే దండగా మళ్ళీ పెళ్లి ఖర్చు కూడానా పొంతులు గారు టైం వేస్ట్ ఎందుకు మంగళసూత్రం మంత్రాలు చదవండి సంత నానేనా తమ జీవన హేతునాం అంటే వత్నాం శుభగే త్వం దేవ సరదాంశితం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తవసు తత్సమయే సూర్యాదినా నవానాం గ్రహణావాన్ కులితా ప్రసిద్ధస్తు శతమానం భవతి సతా ఇర్వై పురుష శతేంద్రియ ఆయ శేవేంద్రియే ప్రతితిష్టతి పెళ్లి ఎలా జరిగినా మీరు పెళ్లి చేసుకుని ఒకటవడం చాలా హ్యాపీగా ఉందిరా జరిగింది పెళ్లి మాత్రమే ఇంకా ఒకటవలేదరా అవ్వ నివ్వు ఎక్కడన్నా ప్రేమికుల్ని పెట్టుకొట్టి అమ్మానాన్నల్ని చూసాను గాని ఇలా పెళ్లి చేసి పెట్టుకొట్టే వాళ్ళని నేను చూడలేదు వయసు గాని వయసులో మీరు చేసిన పనికి విడగొట్టడం కాదురా కాళ్ళు చేతులు విరగొట్టాలి
కన్నవాళ్ళం కనుక మేము ఆ పని చేయలేకపోయాం. మీరు చేసినంతకన్నా తక్కువేం కాదు. మాకు పెళ్లి చేసి విడగొట్టడం ఏం బాలేదు. ఏం బాలేరా, నీ చదువుతో పాటు నిన్ను పోషించడానికి నా జీతం జీవితం సరిపోవటం లేదు. నీతో పాటు నీ పెళ్ళాన్ని కూడా పోషించడానికి నాకేం అమలాపురంలో అరటితోటలు లేవు. కొని అరటితోటలు సంపాదించాకే పెళ్లి చేయాల్సింది అంకుల్. అలాగే చేసేవాడ్రా, ఈలోగా తొందరపడి కడుపు తెచ్చుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తాడు అని భయపడి పెళ్లి చేశాడు. పెళ్ళైనా కాకపోయినా కడుపు రావాలంటే అదే వస్తుందిగా. కడుపు అంటే నీకున్న కడుపు కాదురా పంది, ఆ కడుపు వేరు నీ కడుపు వేరు. గుద్ది అన్నట్టు కడుపు బద్దలైపోతుంది. ఎందుకు గుద్దుదో, కొత్తగా పెళ్ళైన జెండర్ విడిదీసినందుకు మా కడుపులో ఎంత మండుతుందో తెలుసా మీకు? అబ్బా అంత మండుతోందా బాబు? ఫీజులు కట్టి చదువుకోండిరా అని కాలేజీకి పంపితే లవ్ స్టోరీలు నడుపుతూ గర్ల్ ఫ్రెండ్ తో కులుపుతుంటే మాకెంత మండాలి? గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నానని విడదీసి పగ తీర్చుకుంటారా? నీ మీద పగ తీర్చుకోవడానికి కదరా నీకు పెళ్లి చేసింది. నీకు మా మీద నమ్మకం కలిగించాలి. నువ్వెక్కడ ప్రేమ పెళ్లి అని నీ భవిష్యత్తు చెడగొట్టుకుంటావునని నీకు పెళ్లి చేశానరా. నువ్వు నిజంగా ఆ అమ్మాయిని పోషించగలని నిరూపించు, రేపే నీతో కాపురు పెట్టిస్తా. అంటే ఆ అమ్మాయిని పోషించుకోవాలని అనుకుంటున్నారా? ఆ అమ్మాయిని ఏంట్రా, ముందు నిన్ను నువ్వు పోషించుకో. నువ్వు నిద్ర లేవగానే వాడుకునే పేస్ట్ దగ్గర నుంచి పడుకోబోయి ముందు పెట్టుకునే టాటాయిస్ దాకా అన్ని నేను సంపాదించి పెట్టాల్సిందే. నేను తలుచుకుంటే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోయి నేను సుమన్ను పోషించుకోగలను. అంత పౌరుషమే ఉంటే కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. ఇంకా నయ్యం కట్రాడితే వెళ్ళమని చెప్పలేదు. అవ్యం ఆవేరా, ఆ అమ్మాయికి పెట్టే ప్లేట్ భోజనానికి ఇంత పెద్ద పార్లమెంట. ప్లేట్ భోజనం ఏమిట్రా, టేస్ట్ కోసం పప్పుతో నువ్వు కలిపే మొద్ద కేజీ రాయ అంత ఉంటుంది. మోసేవాడికి తెలుస్తుందిరా బరువు బాధ్యత. మీరు ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాటి నుంచి ఇంట్లో తాగే మంచి నీళ్లకు కూడా వెలకట్టి డబ్బులు ఇవ్వాల్సిందే. ఈ ముక్క మీ ఇద్దరు కూడా వర్తిస్తుంది. మాకెందుకు వర్తిస్తుంది? మేమైనా పెళ్లి చేసుకున్నావా? పెళ్లి వెనకాల భజంత్రులు మీరేగా. ఓహో, మీరు కన్నారని ఇంత ఫుడ్ పెట్టారనేగా మమ్మల్ని చెవటల్ని అసమర్థులు చేసి మాట్లాడుతున్నారు. ఈ క్షణం నుంచి మా కష్టాచితంతోనే బతుకుతాం. మీరు పెట్టిన ప్రతి మెతుక్కి వెలకట్టి రూపాయి రూపాయి వ్యాపారస్తుల మహాన కొట్టినట్టు విసిరేస్తాం. ఈ రోజు నుంచి సంవత్సరం తిరిగే లోపల మా బాడీలో ప్రవహించేది మా రక్తం, మా కష్టం, మా పౌరుషం. మీ ఇంట్లోనే ఉంటూ మీ ఎదురుగా తిరుగుతూ నన్ను నేను ఎలా బతికించుకుంటానో, సువర్ణను ఎలా దక్కించుకుంటానో మీరే చూడండి. కాలేజీలో పాఠాలు మీరు చెప్పించారు, జీవితంలో గుణపాఠాలు మీకు మేము నేర్పుతాం. రండ్రా. హాయ్ అంకిల్. రాలేడు, కూర్చో. థాంక్యూ. నువ్వు నార్మయ్య, ఎందుకు వచ్చావ్? సువర్ణను తీసుకెళ్ళడానికి వచ్చా. ఎక్కడికి? అడవులుగా? కాలేజీకి. నేను నా కూతుర్ని చదువు మానిపించేశాను. నా వైఫ్ని చదివించుకోవాలనుకుంటున్నాను. చదువుకునేటప్పుడే పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇంకా చదువుకునే అర్హత లేదు. అలా డిసైడ్ చేసే అర్హత మీకు లేదు. పైసలతో ఒక మూడ తాడు ముక్కొని దాని మెళ్ళలో కట్టేసరికి ఎక్కడ లేని హక్కులు వచ్చేస్తాయి. చిన్నప్పటి నుంచి మేము కన్న కళ్ళని రెక్కలో చెగిరిపోతాయి. సంసారం అంటే సెక్స్ ఒక్కటే కాదు, బాధ్యత కూడా. ఆ బరువును మొయ్యడానికే కాదు, కనీసం ఊహించడానికి కూడా నువ్వు పనికిరావు. పిల్లలకేం చేత కాదు, పిల్లలకేం చేత కాదు అని చెప్పడం తప్ప పెద్దలకేం చేత కదా, పెద్దలకేం చేత కదా, పెద్దలకేం చేత కదా. అంత చేతనైన మగాడి అయితే చేసి చూపించు. ఛీ, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పేరుకేరా, నాకు ఇంత జ్ఞానం కూడా లేదు. రే, నువ్వు మహాజ్ఞానివిరా, నీకు వాళ్ళకి పోలికేంట్రా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడు వంశీ, మన పెద్దవాళ్ళు మన ప్రేమను యాక్సెప్ట్ చేయరు అనుకున్నావు, కానీ వాళ్ళు మన పెళ్లి చేసి మన మీద ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ విసిరితే ఇక్కడ నెగ్గడానికి మెగాస్టార్ చిరంజీవులు ఎవరు లేరు. ఛాలెంజ్ నెగ్గడానికి చిరంజీవి కానక్కర్లేదు. సీరియస్ విషయాన్ని మీరు సరదాగా తీసుకుంటున్నారు. వాళ్ళు చేసిన ఛాలెంజ్ ను పట్టుదలగా తీసుకుని అనుకున్న సాధించలేరా? ఏంటి, క్లాస్ పీకుతున్నాను అనుకుంటున్నారా? లేదు, మొదట్లో నువ్వు నా వెంట పడ్డప్పుడు నేను నిన్ను కోపడ్డాను, అసహించుకున్నాను. అయినా నువ్వు నా వెంట పడి నా ప్రేమను సాధించావు. ఒక గర్ల్ ఫ్రెండ్ ని లైన్ లో పెట్టడానికి చూపించే తప్ప నా ఇంట్రెస్ట్ మన పేరెంట్స్ కి సమాధానం చెప్పడానికి కూడా ఎందుకు చూపించకూడదు? క్లాస్ పీకుతున్నానని అనుకోవట్లేదు, అనుకోవట్లేదు. నువ్వు కంటిన్యూ చేయి. యూత్ అనుకుంటే సాధించలేంది లేదు, యూత్ అనుకుంటే సాధించలేంది లేదు అనే కన్నా సాధించి చూపిస్తే బాగుంటుంది. క్లాస్ పీకుతున్నా అనుకుంటున్నారా? క్లాస్ పీకుతున్నా అనుకుంటున్నారా? క్లాస్ పీకుతున్నా అనుకుంటున్నారని అప్పటి నుంచి పీకుతూనే ఉన్నావు, కానీ నీ ఓపిక ఉందని చెప్పి. వంశీ, ఇప్పుడు కూడా నేను నీకోసం ఏమైనా చేయగలను, అలాగే నువ్వు కూడా నా కోసం ఏమైనా చేయగలవని అనుకుంటున్నాను. ప్రయత్నిస్తే తప్ప ఎవరికి సక్సెస్ దొరకదు, సో ప్రయత్నించు. నేను సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.